ప్రధాని మోదీకి కేటీఆర్ ఊహించని కౌంటర్, ఆ వీడియోలో రిలీజ్. ప్రధాన అంశాలు: పెట్రోల్ గ్యాస్ ధరలపై స్పందించిన కేటీఆర్, మోదీ తీరును ప్రశ్నిస్తూ ట్వీట్, ధరలు రెట్టింపు కావడంపై విమర్శ. దేశంలో ప్రస్తుతం నిరసనలకు తావిస్తున్న అంశాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశం అంటున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వీటికి వ్యతిరేకంగా ప్రస్తుతం నిరసనలు హోరెత్తుతున్నాయి. అయితే కొన్నాళ్ళుగా వ్యవహారంపై అంతగా స్పందించిన మంత్రి కేటీఆర్ తాజాగా ధీటుగా స్పందించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పెట్రోల్ గ్యాస్ ధరలపై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ మోదీ తీరును ఎండగట్టారు. ఆయన గతంలో మాట్లాడిన గ్యాస్, పెట్రోల్ ధరలపై స్పందించిన వీడియోను ట్వీట్ చేశారు. 7 ఏళ్ల క్రితం యూపీఏ ప్రభుత్వ హయాంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగితే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శించారని మంత్రి కేటీఆర్ మంగళవారం రాత్రి ట్వీట్ చేశారు. ఆ సమయంలో కొద్ది ధరలు పెరిగితే విమర్శించిన బీజేపీ నేతలు ఇప్పుడు ప్రజలకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పుడు అసాధారణ స్థాయిలో పెరుగుతున్న గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెంపునకు ఎవరు బాధ్యత వ్యవహరిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 2014 ముందు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ, బీజేపీ నేతలు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్లు గతంలో మీడియాతో మాట్లాడిన వీడియోలను కలిపి కేటీఆర్ ట్విట్టర్లో ఉంచారు. దాంతోపాటు 2015-2021లో పెట్రోల్, వంట గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో పోల్చారు. 2015లో పెట్రోలు 56.49 ఉండేదని 2021లో 100కు చేరిందని గుర్తు చేశారు. ఎల్పిజీ వంట గ్యాస్ కూడా 2015లో 414 ఉండేదని 2021లో 819 అయ్యిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గత 3 నెలల్లోనే సిలిండర్పై 2025 మేర ధరలు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు.